చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం మండలంలో నకిలీ బంగారం అమ్మే 10 మంది ముఠా సభ్యులను చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 14 నకిలీ బంగారు చైన్లతో పాటు 3 ద్విచక్ర వాహనాలు 5 లక్షల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ బంగారం తీసుకొచ్చి ఎస్ఆర్పురం కొత్తపల్లిమిట్ట గంగాధర నెల్లూరు ఎస్ఎస్ కొండ ప్రాంతాల్లో ఉన్న వ్యాపారస్తుల దగ్గర నకిలీ బంగారాన్ని కుదువపెట్టి నగదు తీసుకెళ్లేవారని అయితే వారం క్రితం బంగారం మీద అనుమానం వచ్చి తనిఖీ చేయగా అది నకిలీ బంగారంగా గుర్తించడంతో కుదువ వ్యాపారస్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీసీటీవీ ఆధారంగా ఆ దొంగలను పోలీసులను గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఆర్పురం మండలం పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపల్లిమిట్ట పుల్లూరు క్రాస్లో ఈ పాన్ బ్రోకర్స్ షాప్లో గుర్తు తెలియని వ్యక్తులు సుమారు 13 నుంచి 14 మంది అంతా వీళ్ళంతా యాదవారి బంగారపల్లి మండలానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళంతా వచ్చేసి ఒక గ్యాంగ్ ఆఫ్ ఫామ్ అయ్యి దాంట్లో మెయిన్ ముద్ద వచ్చేసి శ్రీకృష్ణ. ఇతను ఆర్మీ పర్సన్, ఆర్మీలో దాదాపు 13 ఏళ్ళు పనిచేసిన తర్వాత అక్కడ ఆయనకు డిసిప్లిన్ నచ్చక అబ్సెంట్ అయ్యి వచ్చేసి ఇంటికాడ ఉండేస్తే ఇంకా ఆడ శాలరీ రాని దానివల్ల అతను కొద్దిగా చెడు అలవాటు అలవాటు పడేసి ఆయన చేత చెడు అలవాటుకి డబ్బు కావాలనే ఉద్దేశంతో ఆయనకు వచ్చిండే ఆలోచనతో అక్కడుండే వాళ్ళ బంధువులు తర్వాత పక్కన ఊరు పిల్లలందరినీ పోగేసుకొని వాళ్ళకి ఏం చేస్తే డబ్బు వస్తుందనే దాంతో ఈజీగానే సులభంగా సంపాదించి వ్యవసాయం చేయాలనేసి అంటే ఈ గిల్ట్ గోల్డ్ అంటే చైన్ సిల్వర్ చైన్ తీసుకుని దానికి కొద్దిగా ఈ గోల్డ్ కలర్ అంతా పూసేసి దానికి ఏదైతే హుక్ ఉంటుందో ఆ హుక్ తగిలించే దగ్గర మిల్లీగ్రామ్స్లో అంత కోటింగ్ గోల్డ్ కోటింగ్ ఇప్పించేసి అది వచ్చేసి ఇక్కడ కొత్తపల్లిమిట్ట పుల్లూరు ఎస్ఎస్ కొండ జీడీ నెల్లూరు షాపుల్లో గిల్డ్ ఓవరాల్ ఒక డిఫరెంట్ నేమ్స్ పెట్టడం ఆడ వాళ్ళు ఇచ్చేది 28 నుంచి 17 వేలు డిఫరెంట్ అమౌంట్ తీసుకొని పోయేసి ఎంజాయ్ చేయడం జరిగింది. ఇది గత ఒక 2-3 నెలలుగా జరుగుతుంది. ఈ పాన్ బ్రోకర్ షాప్ ఓనర్ నెహ్రూ వచ్చేసి ఆయన కరోనా రావడము ఇంట్లో పరిస్థితులు బాగలేకపోవడంతో వాళ్ళ పిల్లలు కొద్దిగా తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఆయన నుంచి వెరిఫై చేసిన తర్వాత ఇదంతా ఏదో గిల్ట్ నగదుగా ఉన్నాయనేసి ఆయనకి డౌట్ రావడంతో దాన్ని అంతా మొత్తం చూసినా ఇక్కడ మన అప్రైజర్ దగ్గర చూస్తే కూడా గోల్డ్ అనేసి వెళ్ళారు. మళ్ళీ ఆయన డౌట్ వచ్చేసి దానిపైన ఏదో యాసిడ్ పోస్తే కదా అది అంతా మొత్తం అంతా గిల్టీ గోల్డ్ అనేసి తెలిసింది. ఆ గిల్టీ గోల్డ్ అనేసి తెలిసిన తర్వాత ఎప్పటి నుంచి జరుగుతుందో ఆయన అంతా మొత్తం నోట్ చేసుకొని ఈ నెల 16వ తారీఖు వచ్చేసి కొద్దిగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని మళ్ళీ
వాళ్ళు అంత వెరిఫై చేసేసిన తర్వాత 18వ తారీఖు ఎస్ఆర్పురం ఎస్ఐ శ్రీనివాసరావు దాన్ని ఒకసారి ఇమీడియట్గా లేట్ చేయకుండా కేసు కట్టడం, దాని పై అధికారుల కింద చెప్పుకోవడము, దాని ఎంత జరిగింది ఏం కథ అనేది దాంతో సీసీ కెమెరాలని ద్వారా ముద్దాయిలందరినీ మొత్తం అందరినీ దాదాపు 10 మందిని ఐడెంటిఫై చేసేసి నిన్నటి దినం ఆయన మన కొత్తపల్లి మిట్లోనే సుమారు 4 గంటల ప్రాంతంలో 6 మంది 2 బండ్లను ఫస్ట్ పట్టుకుంటాడు. అక్కడే 2 లక్షలు దాదాపు ఇన్స్టాంట్ 2 లక్షల దాకా అక్కడే సీజ్ చేస్తాడు ముద్దాయిల ద్వారా. మళ్ళీ అక్కడ నుంచి వాళ్ళు ముద్దాయిలు ఇచ్చిన కన్ఫెషన్ ప్రకారం వాళ్ళు నేటివ్ ప్లేస్కి పోయేసి అక్కడ సుమారు 250 లక్షలు వాళ్ళ ఇంట్లో ఏదైతే పెట్టింటారో దాన్ని కూడా ఆయన సీజ్ చేసేసి అక్కడ నుంచి ఆ యాదవరి మండలంలో కొంతమంది పిల్లలు ఎంతో అతనితో పాటు వచ్చిన ముద్దాయిలందరినీ తీసుకొని వచ్చేసి నిన్న ఒక్క రోజులోనే చాకచక్యంగా మొత్తం అంతా ఆయన అరెస్ట్ చూపించడం జరిగింది. ఈ దినం వచ్చేసి పై అధికారుల ఆదేశాల మేరకు వాళ్ళని రిమాండ్ పంపడం జరిగింది. దీంట్లో